నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. ఈరోజు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తమ అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నామంటూ ఆల్మోస్ట్ సిట్టింగ్లు ఎవరైతే ఉన్నారో సిట్టింగులకు మేము సీట్లు కేటాయిస్తున్నామని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఇలా ఉంటే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని మరొకసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏం చేయబోతూ ఉన్నారు? అపోజిషన్ అసలు బలంగా లేదని చెప్పి మహిపాల్ రెడ్డి ఎప్పుడు చెప్తూ ఉంటాడు. నిజంగా అపోజిషన్ పార్టీలో ఏమన్నా టెన్షన్ ఉందా? మనతో పాటు మాట్లాడేందుకు జవయం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆశీష్ గౌడ్ ఉన్నారు. వాళ్ళ నాన్న నందీశ్వర్ గౌడ్ ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు. కీలక నాయకుడు, ఒక బీసీ నాయకుడు, సీనియర్ నాయకుడు. టెన్షన్ పట్టుకుందా, నందీశ్వర్ గౌడ్ కుటుంబంలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నాను. ఏంటి, ఏం టెన్షన్ ఏం అనిపించట్లేదా? కేసీఆర్ అయితే మహిపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా మరొకసారి ప్రకటించారు. టెన్షన్ ఏం లేదండి, సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఈసారి కంపల్సరీగా మా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుంది పటాన్చెరులో. దానికి ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ఈ సిట్టింగ్లకు 99% ఇచ్చినారు అని కేసీఆర్ గారు చెప్తున్నారో, 99% ఏవైతే సిట్టింగ్లకు ఇచ్చినారో అన్నీ ఓడిపోతాయి. ఎందుకంటే అన్న అరాచకాలు, అన్ని పాపాలు చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో. కాబట్టి పటాన్చెరులో కూడా 200% భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అది కూడా వాళ్ళు చేసిన వాటికే వాళ్ళు ఓడిపోతున్నారు. వాళ్ళు చేసిన భూ కబ్జాలే కానీ, అరాచకాలే కానీ, చెరువులు కుంటలు ఏవి లేకుండా చేయటమే కానీ, బొందలగడ్డతో సహా, అండ్ ఇంకా ఈ లోకల్ చిన్న చిన్న లీడర్లు, సర్పంచ్ల స్థాయి నుంచి ఎవరైనా వార్డు మెంబర్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కరప్టెడ్ ఉన్నారు టీఆర్ఎస్లో. ఇవి జనాలకంతా తెలిసినాయే. మొన్న నేను కార్పొరేషన్ చేస్తేనే ఏమీ లేదు 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 అన్నారు. 10,000 ఓట్లు వచ్చినాయి నాకు. ఎందుకు వస్తాయండి పార్టీలు? ఏంది వస్తాయా భారతీయ జనతా పార్టీ? ఖచ్చితంగా ఆ ఎన్నికల గురించి మాట్లాడతాం. దానికన్నా ముందు పటాన్చెరు బీజేపీ కొంత వీక్ గా ఉందని చెప్పి నేను చెప్తున్న మాట కాదు, ఈ మహిపాల్ రెడ్డి గారు చెప్తున్న మాట. అయితే ఈ బీజేపీ టికెట్ నందీశ్వర్ గౌడ్ కి రాబోతుంది అని చెప్పి చాలా సర్వేలు బయటకు వస్తూ ఉన్నాయి. టికెట్ కి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా మీ నాన్నగారికి కానివ్వండి, మీకు కానీ? ఏముందండి, సర్వేలలో ఎవరి పేరు వస్తే వాళ్ళకే టికెట్. భారతీయ జనతా పార్టీ ఏంటంటే సర్వేలో ఎవరు గెలుస్తారు, ఎవరు గట్టిగా ఉన్నారు, ఎవరు అయితే సూటబుల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి టికెట్ ఇస్తారు. కాబట్టి ఎవరికి ఇచ్చినా ఏమిచ్చినా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది పటాన్చెరులో. అది 200%. ఇంకా జనాలకు కూడా తెలుసు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని. అటు కాంగ్రెస్కి వేసినా కూడా అది ఎక్కడ పోతుంది, తర్వాత మళ్ళా బీఆర్ఎస్లోకే పోతుందని. కాబట్టి జనాలందరూ కూడా రిక్స్ అయిపోయి ఉన్నారు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మీద. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా పటాన్చెరులో మాత్రం 30,000 మెజారిటీతో మా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అంటే మీ నాన్నగారు నందీశ్వర్ గౌడ్ గారు పటాన్చెరు నియోజకవర్గ ప్రజలతో ఉండటం కంటే తాను టికెట్ తెచ్చుకోవడం కోసం ఢిల్లీలోనో లేకపోతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లోనో ఎక్కువగా ఉంటున్నారు అనేది ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకు పటాన్చెరులో పోరాటాలు చేయట్లేదు నందీశ్వర్ గౌడ్ గానీ? చేయట్లేదండి, మేము చేయని పోరాటం ఏముంది చెప్పండి. చెరువుల మీద చేయలేదా, భూ కబ్జాల మీద చేయలేదా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద చేయలేదా చెప్పండి. పోరాటాలు అంటే పోయి కొడతామైంది కాదు కదా. ఇక మరీ ఆ రోజులు కూడా దగ్గరకు వస్తాయేమో నాకు తెలుసు, కానీ మేము చేసేటి అన్నీ చేసినాము. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పోరాటమే చేస్తాము. 14 కోట్లు నా ఒక్క డివిజన్ మీద ఖర్చు పెట్టి నన్ను ఓడగొట్టినారు వాళ్ళు. ఒక మంత్రి నిద్ర పోలేడు 10 రోజులు పటాన్చెరు పట్టణంలో ఉండి నన్ను, ఈ యువకుణ్ణి ఓడగొట్టడానికి పోలీస్ బలగము, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఓడగొడితే ఓడిపోయినారు. అందరూ అంటే ఆల్ పార్టీస్, మళ్ళీ కాంగ్రెస్ని కొని ఇంకా టీడీపీని కొని అన్ని పార్టీలను కొని నన్ను ఒక్కని ఓడగొట్టనీకే నిద్రపోని రాత్రులు అనుభవించిన వాళ్ళు వాళ్ళు. ఈ జనరల్ ఎలక్షన్లో తట్టుకుంటారు మమ్మల్ని? అది కుదరని పని. ఏ కణువలేని ఆ భయానికో ఇంకేదో పింక్ కణువాలు ఉంటాయేమో కానీ మాకు మాత్రం ఓటు పడు పక్క భారతీయ జనతా పార్టీ. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటైనాయి అని చెప్తున్నారు. ఒక మహిళ మీ మీద పోటీకి వచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒక అభ్యర్థి ఆ రోజు బలంగా నిలబడ్డారు. పాపం కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ప్రచారం చేశారు గల్లీ గల్లీకి వెళ్ళి, అందుకే 800 ఓట్లు ఏమో పడ్డాయి. అదంతా డమ్మి. ఆయనకు కాటా శ్రీను కూడా డబ్బులు పోయినాయి. మాకు తెలియదా డమ్మి టికెట్ ఇవ్వడానికి? అన్నీ తెలిసినాయి జనాలకు కూడా తెలుసు. కావాలన్నా డమ్మికి ఇచ్చి
అందరు కలిసి నన్ను ఒడగొట్టినారు ఆడ. ఎవరు జెన్యున్ ఫైట్ వాళ్ళు చేస్తే నేను నా ఫైట్లో నేను బయటపడుతుంటే నేను టార్గెట్ చేసిన 10,000 ఓట్లు నాకు వచ్చినాయి, 10,000 ఓట్లు నాకు రాలేదంటారు కదా జనాలందరూ నన్ను గెలవాలనే చేసినారు. కానీ వీళ్ళు ఏం చేసినారు, లోతురు చేసి ఇదన్నీ ఇవన్నీ మన రాజకీయాలలో ఇవన్నీ స్టోరీలు ఎవరు అయినారు, లాస్ట్ ఎవరు గెలిచినరా అని చూస్తారు. కానీ కొన్ని చెప్పాల్సి వస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాబట్టి ఆ ముచ్చట ఇప్పుడు నేను చెప్తున్నాను. బీఆర్ఎస్ గెలిచిన ఒకటే, కాంగ్రెస్ గెలిచిన ఒకటే కాబట్టి జనాలు కూడా అర్థమైపోయింది. ఆ కాంగ్రెస్లో కూడా ఎవరు క్యాండిడేటే లేడు, యాక్చువల్గా కాంగ్రెస్లో స్ట్రాంగ్ క్యాండిడేట్ కూడా లేడు. సో కాబట్టి భారతీయ జనతా పార్టీ మాకు నాన్నకు గత అనుభవం ఉన్నది, క్యాడర్ అనేది ఉంది, అన్ని పార్టీస్లో వెల్ విషర్స్ ఉన్నారు అండ్ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ మనం మన మా హోదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరిని ఇంత ఇబ్బంది కూడా పెట్టింది లేదు, అది అందరు జనాలకు తెలుసు. వీళ్ళు వచ్చినాక ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంత టార్చర్ పెట్టినారు, ఎన్ని కబ్జాలు చేసినారు, ఎన్ని అరాచకాలు చేసినారో కూడా తెలుసు. మీడియా మిత్రులకు ముఖ్యంగా ఇంకెక్కువ తెలుసు, మీకైతే ఇంకెక్కువ తెలుసు. అమీన్పూర్లో మీకైతే మీరు అమీన్పూర్ సైడ్ తిరుగుతుంటారు కానీ అమీన్పూర్ అయితే ఏం జరుగుతుందో కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఆడ ఎవరైనా ఫైట్ చేసిరా, ఒక కాంగ్రెస్ లీడరే కానీ ఎవరైనా కానీ మేము చేసినట్టు ఎవరని చేసిరా. కాబట్టి జనాలకు ఓటు టైంకి వచ్చేసరికి తెలుస్తుంది బీజేపీ బలం ఏందని. ఇట్లే అన్నారు కార్పొరేషన్లు ఏం లేదని. లాస్ట్కి చూస్తే ఏమైంది, నిరవకుండా ఏం చేయకుండా పోలీస్ బలగం పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి నన్ను ఓడిచ్చారు. నేను ఇందాటి నుంచి ఒక మాట అంటున్నారు, మీరు బలమైన క్యాండిడేట్ లేడు కాంగ్రెస్ పార్టీకి పటాన్చేరులో, ఖచ్చితంగా బీజేపీకే ఓట్లు పడబోతున్నాయి అట్లెట్లా చెప్తారు. లాస్ట్ ఎలక్షన్ లో సుమారు 70,000 ఓట్లు పై చిలుకు కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి పడినాయి. బీజేపీకి ఎన్ని ఓట్లు పడినాయో మీకు తెలియదు? లాస్ట్ టైం వేరే అండి, లాస్ట్ టైం పాలిటిక్స్, ఈ టైం పాలిటిక్స్ ఎట్లా మాట్లాడ, లాస్ట్ టైం ఉన్న సిచ్యుయేషన్ వేరే, అన్నీ వేరే, ఇప్పుడున్న సిచ్యుయేషన్ వేరే కదా. అట్లా అంటే టీఆర్ఎస్ 2001లో ఏమైనా ఉండేనా, ఏం లేదు కదా. ఇప్పుడు ఏంది, రెండోసారి గవర్నమెంట్ ఫామ్ చేసి మళ్ళీ ఎలక్షన్లోకి వస్తుంది. ఏదైనా అంతే రాజకీయాలలో ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. కాబట్టి అదే చెప్తున్నా, కార్పొరేషన్లో తక్కువ అంచనా వేసిరు ఇట్లే ఈ టీఆర్ఎస్ వాళ్ళు. ఆ బీజేపీ ఏంది, ఏందో చూపించినాక చుక్కలు చూపించినాం, నిద్ర పోలేరు. ఈసారి కూడా చెప్తున్నాం కదండి, బల్ల ఉది చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ పటాన్చేరులో గెలుస్తుంది. సరే, మీరు ఇంత గట్టిగా ధీమాగా చెప్తున్నప్పటికీ ఆల్రెడీ కేసీఆర్ గారు టికెట్లు అనౌన్స్ చేసిన కాసేపటికే పటాన్చేరు సోషల్ మీడియాలో ఒక వార్త కూడా హల్చల్ అవుతుంది. ఒకవేళ బీజేపీ టికెట్ నందీశ్వర్ గౌడ్ గారికి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టారని ఏమన్నా సమాచారం ఉందా మీకు? ఏం లేదండి, కాంగ్రెస్ పార్టీ మేము ఎందుకు పోతామండి, అది వదిలేసి వచ్చిన వాళ్ళం మేము. మేము నిలబడేది భారతీయ జనతా పార్టీ నుంచే, దాని నుంచే గెలుస్తాము, మా పార్టీయే అది. మేము ఆ దాంట్లోకి అది మునిగిపోతున్న దాంట్లోకి ఓరెక్తారండి. ఇంకోటి మేము ఆల్రెడీ వీఆర్ హ్యాపీ విత్ అవర్ పార్టీ అండ్ ఆల్, మంచిగా ఉన్నాము, అన్నీ అజిటేషన్ చేస్తున్నాం, స్టేట్ పార్టీ సపోర్ట్ చేస్తుంది, మా మర్యాద మాకున్నది మంచిగా ఉన్నది. అండ్ సర్వేలలో కూడా మీకు కూడా తెలిసి ఉండవచ్చు, సర్వేలలో కూడా మన పేరు బాగానే ఉన్నది. ఇంకో సర్వేలలో మా పేరు రాంది మేము ఎందుకు తీసుకోవాలండి, మాకైనా అవసరం లేదు కదా. సర్వేలలో వస్తేనే మేము కంటెస్ట్ చేస్తాం, ముందే చెప్తున్నాం. ఊరికేమో కంటెస్ట్ చేసి డబ్బులు గిబ్బులు వేస్ట్ ఎందుకు చేస్తాం చెప్పండి. సరే, డబ్బులు సంగతి ఎత్తారు కాబట్టి తప్పక అడగాల్సి వస్తుంది ఈ ప్రశ్న. మీ పార్టీలో కానివ్వండి ఇతర పార్టీల్లో ఒక వాదన పటాన్చేరులో ఏం నడుస్తుందంటే, నందీశ్వర్ గౌడ్ అనే వ్యక్తి దగ్గర పెద్దగా డబ్బులు లేవు, ఎన్నికలకు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో నందీశ్వర్ గౌడ్ ఉన్నాడు, మహిపాల్ రెడ్డిని ఎట్లా ఢీ కొట్టగలడు అని వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. కరెక్టే కదండి, మా దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి, మరి మందిని ముంచినాం మేమన్నా చెప్పండి. మందిని ముంచి మేము ఎప్పుడు రాజకీయాలు చేయలేము, మా ఆస్తులు అమ్మి రాజకీయాలు చేసినాం. నిజంగానే డబ్బులు లేవు కానీ ప్రజల ప్రేమ ఉంది మాతో. ఇప్పుడున్న మహిపాల్ రెడ్డి టీఆర్ఎస్ క్యాండిడేట్ ఏమో చిన్న చిన్న బీదవాళ్ళను, రైతులను, వాళ్ళను వీళ్ళను బెదిరించి అవి చేసి ఇవి చేసి భూములన్నీ కబ్జాలు చేసి ఆ కబ్జాల చేసిన డబ్బులతోని సల్లుతున్నాడు ఆయన పైసలు. మేము ఏమీ చేయలేదు కదా, నిజాయితీగా జెన్యున్గా మా తాతల ఆస్తులు అమ్ముకుంటూ ఏదో బిజినెస్ చేసుకుంటూ ఏవో చేస్తూ ఫైట్ చేసేయడమే కానీ, ఆ ఫైట్ చేస్తుంటే అన్ని అడ్డమైన కేసులు వేయటమే మా మీద, ఏదో మా పోరాటం మేము చేస్తున్నాం. నిజంగానే లేవు మా డబ్బులు, ఆస్తాన్ని అమ్మేసినాం.
కానీ జనాలని ఇబ్బంది పెట్టలేం మేము. కాబట్టి ఆ జనాలకు అందుకే మా మీదనే నమ్మకం ఉన్నది. మమ్మల్నే ఈసారి ఆశీర్వదిస్తారు. అది మా సర్వే రిపోర్ట్స్లో కూడా తేలింది. ఇప్పుడు ఇప్పుడే అర్థం కాదు, సునామీ వచ్చే ముందు అంతే ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. వచ్చినాక తెలుస్తుంది మీకు కూడా. అంటే సునామీ మీరు సృష్టిస్తామని చెప్తూ ఉన్నారు, కానీ సొంత పార్టీలోనే చాలా మంది అటు ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు, హైదరాబాద్ స్టేట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. నందీశ్వర్ గౌడ్ అన్న ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు, ఆయనకి ఏదన్నా మన గవర్నమెంట్ వస్తే వేరే అవకాశం ఇవ్వండి, మేము మొదటి నుంచి కొట్లాడుతూ ఉన్నామని చెప్పి అటు గడిల శ్రీకాంత్ గౌడ్ గారు కానివ్వండి, ఇంకా చాలా మంది గోదావరి అంజిరెడ్డి వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. పర్లేదండి, మేము అదే చెప్తాం, సర్వేలలో ఎవరికి ఇచ్చినా వాళ్ళని గెలిపిస్తాం, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం అంటే మీరు గెలిపిస్తారు సరే, మీకు టికెట్ వస్తే వీళ్ళంతా గెలిపించే పరిస్థితులు ఉన్నాయా అనేది నా ప్రశ్న. అండి, భారతీయ జనతా పార్టీని ఎవరో గెలిపించేది ఏమి ఉండదు, జనాలు కార్యకర్తలే గెలిపిస్తారు. మీరు చూడండి, ఎక్కడైనా భారతీయ జనతా పార్టీలో లీడర్లు తక్కువ, కార్యకర్తలు ఎక్కువ ఉంటారు, కార్యకర్తలే గెలిపిస్తారు. నాకు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా కార్యకర్తలు పనిచేయడం వల్లనే 10,000 ఓట్లు పడ్డాయి. అది సింపుల్ కదండి, ఎవరు వచ్చినా ఎవరికి ఇచ్చినా గెలిపించాలా మన బాధ్యత కదా అది. సో పోరాటాల్లో కొంత వెనుకబడినట్టు ఏమి అనిపించట్లేదా? రీసెంట్గానే వారం రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ దళిత బంధు నిరసనల పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసీఆర్ దిష్టి బొమ్మను, కేసీఆర్ శవయాత్ర కూడా నిర్వహించారు. దళిత బంధు మీద ఏ కార్యక్రమం ఎందుకు తీసుకోలేకపోయింది బీజేపీ కానీ నందీశ్వర్ గౌడ్ గారు? మేము ఎందుకు చేయలేదండి, బొచ్చడి కార్యక్రమాలు చేసినాము, చేస్తాం, న్యాయం కూడా. ఆ దళితుల భూమిలో గుంజుకున్న దాని మీద చేయమన్నాడు ఫస్ట్ టైంలో. ఆ కాంగ్రెస్ వాళ్ళు అన్ని డ్రామాలు అన్ని బటవాజ్ మాటలు. ఈసారి పడంచారు ప్రజా చెప్పులతో కొడతాం, కాంగ్రెస్ కూడా వస్తే చూస్తూ కూడా అది మీరు మీ కెమెరా ముందర కొడతాం, అంత సీన్ లేదు కాంగ్రెస్ వాళ్ళకు. అంటే ఈ దేశ నిర్మాణంలో ఎంతో కొంత భాగమైన కాంగ్రెస్ పార్టీని, ఆ నాయకుని ఇంత మాట అనటం కరెక్టేనా? ఆశిష్ గౌడ్ అనే వ్యక్తి ఎవరినన్నామండి, కాంగ్రెస్ పార్టీ దరిద్రం దేశానికి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అది ఏమంటారు, దేశాన్ని ఎప్పుడు అమ్మక తినే పనే అది. ఆ పార్టీ వాడు ఎవడు పడంచారు అడుగుపెట్టినా చెప్పులతో కొడతాం, చూపిస్తాం కదా జరా వారం 10 రోజులు అని చూడండి. మీరు మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి ఏమి సామాన్య వ్యక్తి కాదు, 17 ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ హ్యాట్రిక్ కొడతాడు, అవసరమైతే మినిస్ట్రీ కూడా రాబోతుంది అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు ప్రచారం చేసుకుంటున్నారు. ఎట్లా మీరే చెప్తున్నారు పెద్దగా డబ్బు బలం లేదు అని చెప్పి, సరే ప్రేమ ఉందని చెప్తూ ఉన్నారు ఓటర్లది, ఎంతవరకు చూస్తారు కదా? ఏమీ ఖర్చు పెట్టకుండా 10,000 ఓట్లు నాకు వేసారు నా జనాలు, పటాన్చెరు ప్రజలు డివిజన్ లో. వాళ్ళు 14 కోట్లు ఖర్చు పెట్టిర్రా లేదా గుడిమెట్లేకి చెప్పు మనండి. మీరు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదా? మినిమం ఫుడ్ కూడా పెట్టరా కార్యకర్తలకు? మరీ 1 రూపాయి అని అడగండి, ఓట్లకు కొనలేదు నేను, గుర్తుపెట్టుకోండి. నాతో పాటు తిరిగిన వాళ్ళకు భోజనాలే కానీ పెట్రోల్ ఖర్చులే కానీ అయితే చూసుకోవాలి కదా, వాళ్ళైనా కార్యకర్తలైనా ఎడికేను పెట్టుకుంటారు. నా దగ్గర ఏమి రిచ్ భూములు వాళ్ళవి వీళ్ళే కబ్జాలు చేసిన వాళ్ళు నా ఎంబడి ఉండరు, అలాని ఎంటర్టైన్ కూడా నేను చెయ్యా. కార్యకర్తలను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, గరీబోళ్ళు, బీసీలు, ఎస్సీలే నా దోస్తులు, నాకు పని చేసిన వాళ్ళు కూడా వాళ్ళే, డబ్బులు లేని వాళ్ళే పని చేసినారు, కూరగాయల వాళ్ళు వాళ్ళు వీళ్ళే ఉంటారు నా ఎంబడి. మీరు ఇంటి దగ్గర కూడా చూడండి ఎప్పుడైనా, అంతా మాసే, డబ్బున్నోడు ఎక్కువ మా దగ్గర ఉండరు, మేము ఎంటర్టైన్ కూడా చేయము ఎక్కువ. సరే, మీరు ఈ వాదన చెప్తున్నప్పటికీ ఆల్రెడీ బీఆర్ఎస్ యువ నాయకులు కొన్ని అస్త్రాలను బయటకు తీస్తున్నారు. గతంలో మీ మీద ఏవైతే టీవీ ఛానల్స్ లో, ప్రముఖ టీవీ ఛానల్స్ లో వచ్చిన ఆరోపణలు అన్నింటినీ మళ్ళీ తీసి పబ్బులు క్లబ్బులు ఆశిష్ గౌడ్ అన్న టైటిల్ తో కొన్ని విజువల్స్ బయటకు రాబోతూ ఉన్నాయి, వీటన్నీ ఆరోపణలే కదా, జనాలకు తెలుసు కదా నిజమేందో. ఆరోపణలు చేయకపోతే ఏం చేస్తారు రాజకీయాలలో? మరి ప్రూవ్ చేయాలా? మేము ప్రూవ్ చేసినట్టు ఈ కబ్జాలు ఏవైతే లైవ్లో తీసుకొచ్చి కూర్చోబెట్టినాను కదా నేను, ఎవరు బాధితులను అందరినీ గీట ఊరికే ఉర్రలేదు నేను, చెరువులను కబ్జాలు లైవ్లో చూపించిన బాధితులను, ఎవరైతే ఎమ్మెల్యే గారి బాధితులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ప్రెస్లో కూర్చోబెట్టి చెప్పించిన, ఇంకా కూర్చోబెడితే ఇప్పుడు వాళ్ళని ఊరికే ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో వెళ్తే పీకేదేముందండి? నిజం నిజాయితీగా చెప్పాలి జనాలకు, తెలియదా ఎవరైందని చూడండి. మీరు కూడా వాళ్ళు ఎన్న చేయని, ప్రూవ్ చేసింది నేనే కదా, వాస్తవాలను బయటికి తెచ్చి ఎక్కడెక్కడ ఏం జరిగినాయో చూపించాం, ఊరికే ఉండలేదు, ఏదో సోషల్ మీడియాలో పెట్టి ఏదో ఊరికే చేయలేదు.
ఎనీథింగ్ ఆన్ లైవ్ చూపించిన అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయటంలో మైపాల్ రెడ్డి కుమారుడికి తెలిసినంత విద్య, ఆయన తమ్ముడు మధుకు తెలిసినంత విద్య, నందీశ్వర్ గౌడ్ కుమారుడికి తెలియదు అని చాలా మంది చెప్తున్నారు. ఏమంటారు? ఏమో ఇక ఒకరు ఒకరు ఒకటి ఉంటది కదండి. వాళ్ళ తమ్ముడు ఏముంటది అణుతుతే జుట్టు లేవదో కాళ్ళు పడంచేర్లు ఎవరిని అడిగినా చెప్తారు ఆయన సంగతి. కానీ ఎలక్షన్ స్టార్ట్ అయినాక తెలుస్తుంది ఎవరి వ్యూహాలు ఏంటి, ఎవరు ఎట్లా పోతారు. ఒక విషయం ఇంకోటి ఏంటంటే, ఒకసారి గాలి వచ్చిందనుకోండి అది ఎంత వ్యూహం ఉండని ఏమన్నా ఉండని కొట్టేస్తుంది. అట్లా బీఆర్ఎస్ గాలి ఎక్కువ ఉందని కదా వాళ్ళు చెప్తుంది. ఇప్పుడు ఉంటుందండి అఫీషియల్గా అన్ని పార్టీలు టికెట్లు అనౌన్స్ చేయని తర్వాత తెలుస్తుంది కదా ఎవరు ఎక్కడ పోతారు, ఎవరు ఏం చేస్తారని. ఎన్ని వ్యూహాలు వేసి ఏం పోయేదా? 2014 లేనిది ఏమన్నా ఉండేనా? టీఆర్ఎస్ క్యాండిడేట్ ఒక సర్పంచ్ లేడు, అదొక వ్యూహమా? వ్యూహం కాదు కదా అవన్నీ. అయినా గెలిచిందిగా గాలి వచ్చి. ఇప్పుడు కాదే, ఇప్పుడు బాగా నెగిటివిటీ అనేది బాగుంది బీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఫుల్ ఉంది. అది కనిపించదు ఓటు వేసిన తర్వాత మీకు తెలుస్తుంది ఎగ్జిట్ పోల్స్. అంటే పటాన్చెరు నియోజకవర్గంలో గత కొంతకాలంగా మీరు చూస్తూ ఉన్నారు, బీసీ వాదం పేరుతో నీలమధు అనే వ్యక్తి సరే బీఆర్ఎస్ పార్టీలో కార్యక్రమాలు చేసుకుంటున్నాడు, ఆయన కూడా టికెట్ రాని పరిస్థితి ఉంది, మైపాల్ రెడ్డిని ప్రకటించారు. అంటే బీసీ వాదం పేరుతో వచ్చిన నీలమధు పరిస్థితి ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఒక నాయకుడు అన్యాయం జరిగింది కదా ఆయన కూడా. ఇప్పుడు నార్మల్ గా టికెట్ ఇవ్వట్లేదు అంటే ఇస్తలేము అని చెప్పేసేయాలి కదా ముందే. ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏవేవో చేసి అన్ని ఏదో ప్రోగ్రామ్స్ అవి బాగా ఖర్చు చేసుకున్నాడు కదా. నాకు కూడా అట్లా బాగా అన్యాయమే జరిగింది అన్నట్టు అనిపించింది. అంతే కదా అండి. ఇందులో ఎట్లున్నదంటే కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఎప్పుడూ అగ్రవర్ణాలే, ఎప్పుడు వాళ్ళకే అన్ని పదవులు వాళ్ళకే కావాలి. కానీ గడిచాకిరంతా బీసీలు ఎస్సీలు చేయాలి. అందుకే ఏదైనా పార్టీ న్యాయం చేస్తానంటే అది భారతీయ జనతా పార్టీయే ఈ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుంది. అంటే ఈసారి ఆ వాదం ఏమన్నా పనికొస్తుందా, బీసీ వాదం మీ నాన్నగారికి? ఎందుకంటే కాంగ్రెస్లో కూడా బీసీ నాయకుడే కదా ఉంది, వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ కూడా బీసీయే కదా. అంటే పెద్దగా అవకాశం ఇవ్వలేదు కదా, కులాన్ని చూసే పరిస్థితి లేదు కదా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు. మోడీజీ ఫేస్ అండ్ మనకు జరిగిన డెవలప్మెంట్స్ కానీ, ఇప్పుడు వీళ్ళ అరాచకాలు మెయిన్ టీఆర్ఎస్ నోడగొట్టేది అయితే వాళ్ళ అరాచకాలు అండి. ఎటు వర్త్ అటు అసలు వాయు వరుసలు లేకుండా ఎన్ని కబ్జాలు ఏంది అసలు మరి దారుణంగా చేసి పాడేసి. మీరు కూడా పటాన్చెరు మండలానికి సంబంధించి ఒక చర్చ్ విషయంలో పెద్ద ఎత్తున గొడవ చేశారు, చర్చ్ నిర్మాణం కూడా జరుగుతున్నట్టుంది. జరుగుతున్నది అదే కదా చెప్పేది. ఎంఆర్ఓ పోయి సీజ్ చేసినాక కూడా చర్చ్ షెడ్ వేసారంటే ఎంత ధైర్యంతో చేస్తారని చెప్తున్నా కదా. మళ్ళోసారి చెప్తాము లేవో కాలబెట్టేస్తాం. అది కమ్యూనల్ అవుతుంది, కమ్యూనల్ వయలెన్స్ కావద్దు అని చెప్పి చాలాసార్లు పీస్ఫుల్గా వీళ్ళకు ఎంఆర్ఓ గారికి కానీ అందరికి కానీ మనము రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది, వీడియోస్ తీసి విత్ ప్రూఫ్స్ అన్ని ఆఫీసర్స్కి అన్ని లెటర్స్ పెట్టడం కోర్టులో కూడా ఉంది. వీళ్ళు ఎంత ధైర్యంగా పోయి ఆడ షెడ్ వేసి అన్ని కోర్టులో వీళ్ళు గవర్నమెంట్ జాగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా అట్లనే కడుతున్నారు. ఒక గవర్నమెంట్ అధికారి పోయి సీజ్ చేసినాక కూడా అది సీజ్ తీసేసి ఆడ ఆ కార్యక్రమాలు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు వాళ్ళు. ఏం భయమే లేదు. అంటే నెక్స్ట్ టైం కమ్యూనల్ వయలెన్స్ కావాలనుకుంటుర్రా మరి ఏంది? అంతే కదా ఇప్పుడు మనం చెప్పినప్పుడు వినకపోతే ఏం చేస్తాం? మేము పోయి ఆడ గుడి కడతాం అంతే కదా. ఎవరైనా చెప్పి 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 బ్రేక్స్ అయిపోయినాక ఏం చేస్తారు? ఫైట్ చేస్తారు. సరే, నందీశ్వర్ గౌడ్ గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ముస్లిం మైనారిటీలంతా ఏదైనా సమస్యలు ఉంటే నందీశ్వర్ గౌడ్ గారికి చెప్పి చేపించుకున్న పరిస్థితులు ఉన్నాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు బీజేపీ నుంచి నందీశ్వర్ గౌడ్ గారికి అవకాశం వస్తే పటాన్చెరు మైనారిటీ మిత్రులు చేసే పరిస్థితి లేదు కదా. ఎందుకు చేయరండి మైనారిటీలు? ఎందుకు మీరు అంటున్నారు మీడియా అంతా? మైనారిటీలు మాకు బాగుంటారు పటాన్చెరులో. మీరు చూడండి మైనారిటీలు లేనిదే నాకు 10,000 వచ్చినాయి. మైనారిటీలు బాగా ఉన్నారు, మాకు మంచిగా ఉంటారు. అండ్ బీజేపీ అంటే కూడా అభిమానం ఉన్న మైనారిటీలు ఉన్నారు. ఎందుకంటే మీరు ఏవైనా ట్రిపుల్ టాలాకే కానీ కొన్ని స్కీమ్స్ చాలా బాగుంటాయి మైనారిటీస్కి.
కాబట్టి వాళ్ళైనా మా సపోర్ట్ ఉంటారు అండ్ భారతీయ జనతా పార్టీ అంటేనే సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆ నినాదంతోనే మేము ముందుకు పోతాం కాకపోతే ధర్మంపై ఏమైనా ఇట్లాంటి ఇప్పుడు చూడు గవర్నమెంట్ ఆ భూమిలే కానీ ఏమైనా జరిగినప్పుడు మనం ఇంకా ఫైట్ చేయక తప్పదు అంటే నందీశ్వర్ గౌడ్ గారికి ఉన్న బలాలేంటి అసలు పార్టీ ఎందుకు టికెట్ ఇవ్వాలి ఇస్తే ఆయన్ని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఆయనకున్న బలాలేంటి మా బలమే మా కార్యకర్తలు ఉన్నారు అన్ని పార్టీస్లో మా వర్గం ఉంది అన్ని పార్టీస్లో నమ్మకపోతే మీరు చూస్తారు కదండి మీరే ఎలక్షన్లో చూడండి ఎవరు ఎక్కడ పోతారు ఎవరు ఎవరికి చేస్తారు ఎనీ టీఆర్ఎస్లో కాంగ్రెస్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం సగం ఖాళీ కాలేదనుకో అప్పుడు మళ్ళీ ఇట్లనే ఇదే ఇంటర్వ్యూలో చెప్తాను మీకు అంటే నందీశ్వర్ గౌడ్ గారికి టికెట్ వస్తే ఆ పార్టీలు ఖాళీ చేసి మీకు పనిచేసేందుకు వచ్చేందుకు పటాన్చేర్లో నిజంగా లీడర్లు సిద్ధంగా ఉన్నారా చూస్తారు కదా మీరు ఇప్పుడు పేర్లు చెప్తే వాళ్ళని టైడ్ చేస్తారు కదా వాళ్ళు డైరెక్ట్ వచ్చిన రోజు వాళ్ళ వాళ్ళ ఇంటర్వ్యూ పెట్టిస్తాం మీతోనే అంటే బాగా మాటల గారడి అనిపించట్లేదు ఆశిష్ గౌడ్ గారు మాటలు ఎందుకు చెప్తామండి నేను 10,000 తెచ్చుకుంటా అన్నది తెచ్చుకున్నాను కదా ఏం అన్నారు 1,000 ఓట్లు అడే అన్నారు ఇట్లనే వాళ్ళు బీజేపీకి తెచ్చుకున్నానా లేదా నా టార్గెట్ నేను రీచ్ అయినాను వాళ్ళు ఇంకేదో చేసి అది చేసుకున్నారు మాటలు ఎందుకు చెప్తాం అయ్యే పని ఉంటేనే చెప్తాం లేకపోతే అసలు ఇంటర్వ్యూ కూడా నేను ఎందుకు పెట్టుకుంటాం మీరు ఫోన్ చేయగానే చెప్పండి అంటే మండలాలు పెద్ద మండలాలు ఉన్నాయి 3 డివిజన్లు ఉన్నాయి 3 మున్సిపాలిటీలు 10 మొత్తం మండలాలు మున్సిపాలిటీలు కలిపి 10 అండి ఆ 10లో 3 డివిజన్లు మనుషులు మీ మనుషులు చూడండి అండి ఊరికే ఎందుకు చెప్తాం మనం పేర్లు ఎందుకు చెప్తాం చెప్పండి అంటే మొత్తం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఉన్నారు జిన్నారంలో కాంగ్రెస్ ఎంపీపీ వాళ్ళ సర్పంచులు కొంతమంది ఉన్నారు మీకు మహా అయితే బొల్లారంలో ఒక 2-3 కౌన్సిలర్లు గుమ్మడిదల్లో ఒక గ్రామానికి ఉప సర్పంచ్ ఉన్నాడు నాకు తెలిసిన మీరు అంటున్నారు ఇట్లా మీరు 2014లో ఒకటే సర్పంచ్ ఉండే టీఆర్ఎస్ ఎంత ఏం లేదు ఇక ఒకటే సర్పంచ్ తెల్లాపూర్ వచ్చింది కదా వచ్చిందా లేదా టీఆర్ఎస్ మీరు అట్లా ఇంకోటి బీఆర్ఎస్లో ఉన్న అందరు లీడర్లు కాదు నేను చెప్పేది ఈ బద్నామైన వాళ్ళు భూ కబ్జా చేసేటోళ్ళు రౌడీలు గుండాలు కాదు మా వాళ్ళు మంచి పేరు ఉన్నోళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు మాతో పాటు మాకు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చేసి ఉన్నారు వాళ్ళందరూ మాతోనూ వచ్చే పని మీద బేరసారాలు అప్పుడే మొదలైన బేరసారాలు ఉండేయండి మా దగ్గర బేరసారాలు కాదు టీఆర్ఎస్ వాళ్ళు పోయి ఉంటారు గొర్రెలను కొన్నట్టు మేము కోనుడు గినుడు కాదు ఒక పాత రాజకీయాలు అనుకోండి మావి మా ఫాదర్ స్టైల్ తెలుసు కదా పాత రాజకీయం అంటే ఎట్లుంటుంది మొహం మొహం చూసుకొని కొన్ని ఏమంటారు కొన్ని ఎథిక్స్ ఉండి రాజకీయాలు చేసిన వాళ్ళంతా ఇట్లా ఈ అమ్మ సర్పంచ్ కొనాలన్నా అరే 1 కోటి రూపాయలు ఇచ్చుకొనుడు ఒక గొర్రెని కొన్నట్ట ఒక వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసే పని ఏంది 1,000 రూపాయలు 2,000 ఇచ్చి గొర్రెనన్నా 10,000 15,000 కాస్ట్ కదా గొర్రె పొట్టేలు మనం ఏమైనా దారి చేస్తే కోస్తే 10-15,000 ఉంటుంది జనాలకు గదే చెప్తున్నా మీరు గొర్రెల కంటే అధమానం కాకుండా ఆ ఓటును 2,000 1,000 రూపాయలు కమ్ముకొని మరి గొర్రెల కంటే అధ్వానం అన్నట్టు పేరు తెచ్చుకోకుండా జెన్యున్గా నిజాయితీగా ఓటు చేయండి ఏ పార్టీ అయితే మీరు సేఫ్ నేను మీకు ఆన్ రికార్డ్ చెప్తున్నా ఈసారి పటాన్చెర్ల భారతీయ జనతా పార్టీని గెలిపియండి కబ్జాకి గురైన భూములు గుంజుకున్న రైతుల భూములు చెరువులు కుంటలు వాపస్ దేకపోతే ఇక ముక్కున అలగరాస్తుంది పటాన్చెర్ చౌరస్తాలు అంటే ఫిక్స్ అయిపోయారా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది నందీశ్వర్ గౌడ్ గారు మళ్ళీ అసెంబ్లీ మెట్లు ఎక్కబోతున్నారని యా డెఫినెట్గా ఫిక్స్ అయినాము డెఫినెట్గా ఫిక్స్ అయినాము వస్తుంది సెప్టెంబర్లో చూడండి వేడి ఎట్లుంటుందో సరే ఇది కూడా తప్పక అడగాల్సి వస్తుంది నీలం మధు అనే వ్యక్తి ఇండిపెండెంట్గా వెళ్ళబోతూ ఉన్నారు అని చెప్పి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు అది కొంత మీకు కూడా మైనస్ అవ్వబోతుంది అని అంటున్నారు అందరూ భారతీయ జనతా పార్టీకి దీంతో ఎక్కువ ఇంపాక్ట్ ఉండదండి అంటే దాని ఓట్ బ్యాంక్ అనేది పార్టీకి ఉండిపోతుంది అట్లే ఆ ఓటుని ఎవరు కొనలేరు డైవర్ట్ చేయలేరు అదొక మంచి అడ్వాంటేజ్ అన్నమాట భారతీయ జనతా పార్టీకి మనకేంది ఇప్పుడు ఇప్పుడున్న ఓట్ బ్యాంకుని ఒక డబ్బు ఇంకా పెంచాలి డబుల్ చేయాలి దాని మీద వర్కౌట్ చేస్తాము ఆ డబ్బులు చేయటం అంటే ఎట్లా వీళ్ళు అరాచకాలు చూపించి మేము వస్తే మేము గెలిస్తే ఏం చేస్తామని చెప్తూ మేము ప్రచారంలోకి వెళ్తాం
డెఫినెట్గా అట్ లాస్ట్ జనాలకి ఏం కావాలి, పీస్ఫుల్ ఉండాలి, నేచర్ బాగుండాలి, నేచర్ ఇన్ ద సెన్స్ అంత చెరువులే కానీ ఏవైనా అన్ని మంచిగా ఉండాలి, వాళ్ళకి వచ్చే స్కీమ్స్ మంచిగా రావాలి, ఇవి వాళ్ళు కోరుకునేది. వీళ్ళంతా కరప్షన్ చేసినాయి కదా ఇప్పటి వరకు అయితే, కాబట్టి ఇవి భారతీయ జనతా పార్టీ అయితే కరెక్ట్ అని జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఊరికే బయటకు వచ్చి చూడరు కదండి, మీరు అన్నట్టు ఓటు రూపంలో చూపిస్తారు వాళ్ళు అంతే. చివరిగా నాకు ఒక విషయం గుర్తొచ్చింది, మొన్న అమీన్పూర్ పటేల్ కూడా గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో స్థానిక నాయకుల పంచాయతీ ఉంటే గతంలో నందీశ్వర్ గౌడ్ గారు జర్నలిస్టుల కోసం కొంత భూమిని అక్కడ పెట్టారు అని చెప్పి అక్కడ ఒక ల్యాండ్ ఉంది, ఎంఆర్ఓ దగ్గర రికార్డ్స్ లో కూడా ఉంది, చివరికి అది కూడా కబ్జా అయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ మీరేమైనా గెలిస్తే అర్హులైన జర్నలిస్టులకి కొద్దిగా ఏదైనా చేసే పరిస్థితి 100% అర్హులైన వాళ్ళకి చేస్తాము. ఇంకా ఇప్పుడు మధ్య ఫ్రెషర్స్ కూడా ఎక్కువైనాయి జర్నలిస్టులు, వాళ్ళకు కూడా ఇంకో దగ్గర చేసిపించే బాధ్యత మాది. చెప్తున్నాం కదా, ఇంచు ఇంచు గజం గజం కాడికని గుంజుతాం. పేదవాళ్లకు ఎప్పటివరకు జరిగిన అన్యాయాలు ఉన్నాయిగా, ఈ భూములు గుంజుకున్నారు కదా దళితులయ్యి రైతులయ్యి అన్ని అన్ని ఇంచు ఇంచు ఒక్క గజం పోకుండా ఇప్పిస్తాం, ఇప్పించి చూపిస్తాం అది. సో చివరిగా నందీశ్వర్ గౌడ్ గారికి ఒకవేళ టికెట్ వచ్చి బరిలోకి దిగితే పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓట్లేయాలి? చెప్పినాం కదా అండి, ఎందుకు ఓట్లేయాలంటే పీస్ఫుల్గా ఉండనీకి వేయాలా, ఇలాంటి గుండాలు రౌడీల నుంచి మంచిగా ఇప్పుడు అదే ఈ భూములే కానీ ఇంకేమైనా కానీ మంచి స్కీమ్స్ ప్రతి ఇంటికి చేరాలంటే నందీశ్వర్ గౌడ్ గారికి వేయాలి. ఈ ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారని చెప్తున్న వాళ్ళ కార్యకర్తలకు కానివ్వండి, వాళ్ళ ప్రధాన అనుచరులకి ఏమైనా సలహా ఇవ్వదలుచుకున్నారా? ఇప్పటికైనా ధర్మం వైపు నిలబడండి, ఇంకెన్ని రోజులు అధర్మం వైపు ఉంటారండి? మీకు అన్నీ తెలుసు, ధర్మం ఏందో అధర్మం ఏందో, ఎంత ఎన్ని అరాచకాలు చేసిరో మీకే ఎక్కువ తెలుసు మాకంటే. జర మారండి, మారితే నెక్స్ట్ జనరేషన్కి మంచి ఫ్యూచర్ ఉంటుందని వాళ్ళకి నేను సలహా ఇస్తున్నాను. లేనే లేదు పటాన్చెరులో కాంగ్రెస్ అని మీరు చెప్తున్నారు, మీరు చెప్తూ ఉన్నారు, కాంగ్రెస్లో అయితే లీడర్లు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళకేమైనా చెప్పదలుచుకున్నారా? ఊరికే అమ్ముడు పోకుండి ధర్మం వైపు పనిచేయండి. ఓ 10-20 లక్షలు ఇంటికి రాగానే సపోర్ట్ దాకా కూర్చునేటి వాళ్ళు ఉన్నారు అందులో కాంగ్రెస్లో, కాబట్టి ఊరికే ఈ నీరు పైసలు ఏం చేస్తారండి, ఈ 10 రోజులలో ఖర్చు పెట్టవచ్చు. మంచి అది సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నట్టు ఉండాలి కదా, అంత అరాచకమా? నందీశ్వర్ గౌడ్ గారు ఎక్కడున్నారండి ఇప్పుడు? పటాన్చెరులోనే ఉన్నారు. మరి వచ్చేసింది మహిపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే, మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని హడావిడి హంగామా అయిపోయింది. సరే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది, మీది రిలీజ్ చేస్తే బయటకు వస్తారా, రేపటి నుంచి బయటకు వస్తారా? రోజు తిరుగుతున్నారు మా ఫాదర్ ఆల్రెడీ, నాన్న రోజు తిరుగుతుండే, ఎప్పుడు రెస్ట్ తీసుకుందని రోజు మీటింగ్స్ జరుగుతూనే ఉంటుంది, పోల్ మేనేజ్మెంట్ అవన్నీ చేస్తున్నారు. పోల్ లైక్ ఎవ్రీ పోలింగ్ బూత్ కి మెంబర్స్ ని గ్రౌండ్ వర్క్ జరుగుతుందండి, గ్రౌండ్ వర్క్ అది ఎప్పుడు తెలుస్తుంది అంటే చెప్తున్నా కదా, ఒకసారి గాలి స్టార్ట్ కాగానే అంతా బయటకు వస్తుంది. అంటే ఆశీష్ గౌడ్ కూడా కొంత యాక్టివ్గా తిరగాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు? తిరుగుతానండి, ఎందుకు తిరగము? ఇప్పుడు చెప్పినాను కదండి, మన అదేమంటారు ఆళ్ళ నీళ్ళని కొట్టి గుంజుకున్న పైసలు మా దగ్గర లేవు, ఏదో పని చేసో ఏదో చేసో సంపాదించుకోవాలి మేము, వాళ్ళని ముంచి వీళ్ళని ముంచి చేసేది లేదు. ఆస్తులు అమ్మి అవి అమ్మి రాజకీయాలు చేసినాం, ఇంకా అమ్ముతూనే ఉన్నాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. అంటే నందీశ్వర్ గౌడ్ గారికి ఇది చివరి ఎన్నిక అని ఒక ప్రచారం నడుస్తుంది, ఏం చెప్తారు? అంతే కదా చివరి ఎన్నికని, ఎవరికైనా నందీశ్వర్ గౌడ్ గారికైనా చివరి ఎన్నికే, మహిపాల్ రెడ్డి గారికైనా చివరి ఎన్నికనే, చివరి ఎన్నిక ఇన్ ద సెన్స్ చెప్తున్నా. ఇప్పుడు ఫ్రెషర్స్ కూడా రావాలి కదా, యంగ్ జనరేషన్ రావాలని కోరుకుంటారు. అట్లేం లేదు, జనాలు ఎవరు కోరుకుంటే వాళ్ళు వస్తారండి, మనమేం రాసుకొని పెట్టుకోలే కదా, ఎవరయ్యా సొత్తు కాదు కదా, ఏదైనా రాత ఉండాలా, జనాలకు కోరుకుంటే మనం సూటబుల్ అయితే మనం పోతామేమో, లేదు ఇంకొకరు సూటబుల్ అంటే ఫ్రెష్ జనరేషన్ రావాలని అంతే. అంటే మీ పటాన్చెరు టౌన్ లో కూడా చాలా కొట్లాటలు ఉన్నాయి బీజేపీలో అని చెప్పి అందరు చెప్తున్నారు, పార్టీలో చేరిన వాళ్ళు కూడా కొంతమంది మాకొద్దురా బాబు ఈ పార్టీని బయటకు వెళ్ళిపోయారని విన్నా, నిజమేనా?
ప్రతి కుటుంబంలో ఉంటాయి కదండి, ఒక కుటుంబంలోనే ఉన్నప్పుడు గొడవలు పార్టీలలో ఉండయా? పార్టీలు అంటే పెద్ద సముద్రం, అది కామన్, అన్నిట్లలో ఉంటాయి. బీఆర్ఎస్లోకి పోయిన వాళ్ళు ఇండ్లకు వాపసు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అన్ని కాంగ్రెస్ పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే మీకేమన్నా బిజినెస్ ఉన్నాయి? లిక్కర్ టెండర్లు జరుగుతున్నాయి కదా, వేసారా మీరేమన్నా? మేము చేయం లిక్కర్ది, మేము చేయం లేదు. లిక్కర్ కి మేము ఎప్పటి నుంచి ఆగాను. అంటే బాగా గిరాకీ ఉంది, 2 లక్షలు అంట ఫీజు. ఇప్పటికే 2600 కోట్లు ప్రభుత్వం, టీఆర్ఎస్ వాళ్ళు అందరు పటాన్షర్లో. మాకు ఒక రుసురు వద్దులే, ఇంట్లో లేడీస్ ఆ తిట్టుకున్నాడు ఏడిపోయి ఎందుకండి. మేము గౌడ్స్ యాక్చువల్గా తెలుసు కదా, అయినా మేము ఆ బిజినెస్కే దూరం, లిక్కర్కి అన్నిటికి, ఆ టైప్ ఆఫ్ బిజినెస్లోకి. అండ్ చివరిగా మన ఇంటర్వ్యూ ముగించే ముందు గుండె మీద చేసుకుని మనస్ఫూర్తిగా చెప్పాలి, బండి సంజయ్ గారి వెనకాల ఆయన చేసే కార్యక్రమంలో చాలా యాక్టివ్గా నందీశ్వర్ గౌడ్ గారు మీరు పాల్గొన్నారు. బండి సంజయ్ ఈ రోజు అధ్యక్షుడిగా లేడు. కిషన్ రెడ్డి గారి ఎవరి వైపు చూస్తారో తెలియని పరిస్థితి ఉంది పటాన్చెరు టికెట్ విషయంలో అని అందరు అంటున్నారు. ఏంటి ఏమన్నా ఆశ? ఏం లేవు, చెప్తేనే ఉన్నాయండి. సర్వేలలో ఎవరుకుంటుందో వాళ్ళకి ఇస్తారు. ఎవరైనా బండి సంజయ్ గారైనా సరే, కిషన్ రెడ్డి గారైనా సరే, ఏం చూస్తారు? గెలిచే గుర్రానికి టికెట్ ఇస్తారు, గెలవని గుర్రాలకు అయితే ఇయ్యరు కదా. ఇంకోటి అకామిడేట్ చేస్తారేమో, రేపు నామినేటెడ్ పోస్టులు ఇస్తారేమో ఇయ్యని వాళ్ళకు. అది ఎవరికి ఇయ్యారని మనం చెప్పలేం కదా, వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, మనమే కరెక్ట్, మనమే సూపర్ అన్నట్టు మనకు ఉంటుంది. జెన్యున్ రిపోర్ట్స్ బయట నుంచి వాళ్ళు తెప్పించుకుంటారు కదా. అట్లా మాకున్న ఇప్పటి వరకు అయితే మేము పాజిటివ్గానే ఉన్నాం, మంచిగానే ఉన్నాం, రిపోర్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి అన్నట్టు. మేము చేసుకున్న సర్వేలలో కూడా మేము పర్సనల్గా మేము చేయించినాము, దాంట్లో కూడా మాది స్ట్రాంగ్గానే ఉన్నది. కాకపోతే ఓటింగ్ అనేది సైలెంట్ ఓటింగ్ ఉంది బీజేపీకి, బయటకు వచ్చి ఇవన్నీ కాకుండా ఓటింగ్ చాలా ఉన్నది గ్రాఫ్. ఇప్పుడు 4 నెలల తర్వాత ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే హోదాలో నందీశ్వర్ గౌడ్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం మాకు దొరికిద్దా? 200% అండి, 200%. ఫస్ట్ మీరే చేస్తారు ఆ ఇంటర్వ్యూ కూడా. ఈసారి పక్కా కాషాయం జెండా పటాన్చెరులో ఎగురుతుందండి, అది మీరు చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ చాలా స్పష్టంగా ధీమాగా చెప్తూ ఉన్నారు, పటాన్చెరు నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరబోతూ ఉంది. ఇక టికెట్ల విషయానికి వస్తే సర్వేలన్నీ నందీశ్వర్ గౌడ్కి అనుకూలంగా ఉన్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. టికెట్ ఎవరికి వచ్చినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ అక్కడ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆశిష్ గౌడ్ చెప్తున్నారు. చాలా ఆరోపణలు, తీవ్రమైన ఎలిగేషన్స్ ప్రతిపక్ష కాంగ్రెస్ పైన ఆశిష్ గౌడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ మిత్రులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. ఖచ్చితంగా మహిపాల్ రెడ్డిని ఓడగట్టగలిగే సత్తా పటాన్చెరు నియోజకవర్గంలో నందీశ్వర్ గౌడ్కే సాధ్యం అని చెప్పి ఆశిష్ గౌడ్ చెప్పే ప్రయత్నం చేస్తాం. చూద్దాం ఏం జరగబోతుంది అనేది 4 నెలల్లో తెలవబోతుంది. ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గ ఓటర్లు విఘ్నులు. ఈసారి ఎవరిని గెలిపించాలో వాళ్ళకి స్పష్టంగా ఐడియా ఉంది అని చెప్పి ఆశిష్ గౌడ్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజిత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం.